మానవుని యొక్క స్థితి ఏమి, మానవుని యొక్క గతి ఏమి అనేటువంటి అంశం మీద ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం దేవుని వాక్యాలను ధ్యానం చేస్తున్నాం. మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి మన బైబిల్ను ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. తిరిగిటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయి స్త్రీలు నాదం చేయవారందును నిశ్శబ్దంగా ఉంచబడుదురు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో గమనించినట్టయితే 4 కార్యాలు చెప్పబడుతుంది. ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మానవుని యొక్క గతి 20 రీతులుగా మారిపోయేటట్లు ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. మానవుడు వృద్ధాప్యంలోనికి చేరుకునేటప్పుడు మానవుని యొక్క స్థితి చాలా దౌర్భాగ్యంగా మారిపోయి, బలములో ఉన్నప్పుడు, విర్రవీగుతూ ఉన్న సమయంలో, నాకంటే మించిన వాడు ఎవడు లేడు అని చెప్పుకొని, నన్ను మించిన దాన్ని ఎవరు లేదని చెప్పుకొని విర్రవీగుతూ మంచి బలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుడైనా స్త్రీ అయినా తన వృద్ధాప్య కాలంలో, తన వృద్ధాప్య దశలో బలము ఉడికిపోయి, శక్తి లేకుండా, నిస్సత్తువుగా, సొమ్మసిల్లిపోయిన స్థితుల్లో మూలలో పడి ఉండవలసి ఉంటుంది. దానిని గూర్చి పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ ప్రసంగి గ్రంథంలో చాలా విశేషమైనటువంటి విషయాలను తెలియపరుస్తున్నాడు. పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను జీవితంలో గమనిస్తే అతనికున్న జ్ఞానం చాలా విశేషమైంది. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఈ వ్యక్తి చాలా మేధావి, పరమ జ్ఞాని అని చెప్పి అతనికి బైబిల్ పేరు ఇవ్వబడడం జరిగింది. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటని చెప్పి గమనించినట్టయితే, దేవుని వాక్యంలో ఈ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా విషయాలను రహస్యంగా ఇంకా అర్థవంతంగా తెలియచేస్తూ కనబడుతున్నాడు. 5వది, తిరుగలి రాయి ధ్వని తగ్గిపోను అన్నది 5వది. ఆ యొక్క 4వ వాక్యం యొక్క ప్రారంభంలో చెప్పబడుతుంది. ఇది 5వది. చెవుల్లో సరిగ్గా వినికిడి లేకపోవటం వల్ల చెవు ప్రియమైన వారలారా వినబడని స్థితి ఏర్పడుతుంది. చెవుల్లో యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను చూసి ఓ మాట అన్నాడు. ఏంటంటే, తిరిగి రాయి ధ్వని తగ్గిపోయే దాని గురించి. 25వ అధ్యాయం 10వ వాక్యం. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లు కుమారుని స్వరమును, పెండ్లు కుమార్తె స్వరమును, తిరిగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. దేవునికి స్తోత్రం. చూడండి, తిరగటి రాయి యొక్క ఆ యొక్క సునాదాన్ని దేవుడు లేకుండా చేస్తున్నాడంట. చూడండి, అక్కడ వాళ్ళు ఎందుకు ఆ స్థితి వారికి వచ్చింది అని గమనిస్తే, ఎందుకు ఆ గతి వారికి పట్టింది అని చెప్పి గమనిస్తే, ప్రేమిన వల్లరా, వాళ్ళు దేవునికి చెవియొగడానికి బదులు వారు తమ జీవితంలో అన్య దేవతలు అనబడినటువంటి వారికి వాళ్ళు లోనయ్యి, అన్య దేవతల యొక్క ఆచారాలకు వాళ్ళు పాలు పంతులు తీసుకోవటం వల్ల వారి జీవితానికి అది ఒక శాపంగా మారింది. చూడండి, 10వ వాక్యంలో సంతోష నాదం, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని యొక్క స్వరం, పెండ్లి కుమార్తె యొక్క స్వరం, తిరగటి రాళ్ళ యొక్క ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సంతోష నాదం లేకపోతే ఉల్లాస శబ్దం అనేది పెళ్లి చేసే సమయంలో పెళ్లి కుమారుని పట్ల, పెళ్లి కుమార్తె పట్ల ఏర్పడుతుంది. కానీ
సంతోషంగా ఉండవలసినటువంటి సమయంలో అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వారి సంతోషాన్ని నేను దూరం చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఒక మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరానికి ఒబే కాకపోతే, దేవుని స్వరానికి మనం లోబడకపోతే మన జీవితంలో మనకు ఆ యొక్క వినికిడిని, వినేటువంటి దాన్ని లేకుండా చేస్తాడు. ఒక మానవుని యొక్క జీవితంలో చెవులు మందమైపోయి చెవు వినపడకపోవడానికి బైబిల్ ఆధారంగా 4 బలమైన కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటి కారణం ఏంటి అంటే దేవుని స్వరానికి లోబడకపోయేటప్పుడు దేవుడు ఎన్నిసార్లు గర్ధించినా ఆ గర్ధింపుకు లోబడకపోయేటప్పుడు దేవుని యొక్క శాపం అనేది మానవునికి తటస్థించి తనకు చెవు వినబడకుండా పోతుంది. అందుకే ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజలకు దేవుడు వచ్చి హెచ్చరికలు ఇచ్చాడు. వాళ్లకు అనేక విధములైనటువంటి షరతులను, నిబంధనలను, నియమాలను ఇచ్చాడు. వాళ్ళు ఆ షరతులను, నియమాలను, ఇంకా కట్టడలను, దేవుడు వారికి అనుమతించినటువంటి ఆ యొక్క ప్రమాణాలన్నింటినీ వాళ్ళు వినకుండా పోయారు. ఎప్పుడైతే వాళ్ళు వినకుండా పోయారో దేవుడు వారి యొక్క చెవులకు ప్రిమిన్ వల్ల వినికిడిని తీసివేయడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు మీరు వినుమట్టుకు విందురే కాని గ్రహింపునే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు కాని మీరు కానకుండానే ఉంటారని చెప్పి యేసు ప్రభు అన్నారు. ఓసారి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్తలో మనం చదువుతున్న వేళలో అక్కడ యేసు ప్రభు ఈ రీతిగా చెప్తున్నాడంటే, వీరు నిత్యము వినుచుందురు కానీ అని చెప్పి అక్కడ తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళను చూచి ఈ రీతిగా చెప్తున్నారు. ఒకసారి చూద్దామా, అపోస్తలుల కార్యంలో, అపోస్తలుల కార్యం ఆఖరి అధ్యాయానికి వెళ్దాం. 28వ అధ్యాయం 26వ వాక్యం, అపోస్తలుల కార్యం 28:26. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. దేవునికి స్తోత్రం. చూడండి, మీరు వినుట మట్టుకు విందురు కాని గ్రహింపరు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు గ్రహింపరు అని చెప్పి గమనిస్తే వాళ్ళ యొక్క చెవుల్లో మందం అన్నది ఏర్పడింది. చూడండి, అక్కడ దేవుని వాక్యంలో తిరగట్టి రాళ్ళ యొక్క ధ్వని తగ్గిపోవును అని చెప్పేటప్పుడు వాళ్ళు దేవుని యొక్క హెచ్చరికలకు, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మాటకు చెవి ఇవ్వకుండా వాళ్ళ చెవిని పక్కకు తిప్పారు. అందువల్ల వాళ్ళ యొక్క జీవితంలో వింటూ ఉంటారు కానీ ఆ మాట వాళ్ళ చెవుల్లో దూసుకుని వెళ్లకుండా ఉంటుంది. దేవుని నమ్మినటువంటి మనం దేవుని చేత మనం హెచ్చరింపబడేటప్పుడు, దేవుడు ఒకసారి మనల్ని మందలించేటప్పుడు, మనకు జాగ్రత్త చూపించేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి వినాలి. కానీ ఇశ్రాయేలీయుల్లో గమనించినట్టయితే వాళ్ళు దేవుని మాటను వినకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు కనబడ్డారు. ప్రభు నమ్ముకున్నటువంటి, ప్రభు బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలి తెలుసా? మనం దేవుని యొక్క మాటకు లోబడి ఆ మాటను వినాల ప్రేమిన వాళ్ళారా. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో అక్కడ ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్పి దేవుడు వచ్చి భూమిని, ఆకాశాన్ని ఒక్కసారి వినమని చెప్పి ఆదేశం ఇస్తున్నాడు. యెషయా 1వ అధ్యాయం 2వ వాక్యం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం. క్రింద నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడేమో పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాడట, కానీ వారు దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. మన జీవితంలో దేవుని ద్వారా మేలు పొంది, దేవుని ద్వారా ఆశీర్వదింపబడి, దేవుని ద్వారా మనం అనేక ఉపకారాలు పొందుకుని దేవుని మాటకు లోబడకుండా
అవిధేయులుగా మనం కనబడుతుంటే దేవుడు మనల్ని చూసి బాధపడతాడు, దేవుడు మనల్ని చూసి వేదన పడతాడు. అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ తిరుగటి రాయి యొక్క ధ్వనిని తగ్గిపోయేటట్లు, అది సరిగ్గా పనిచేయకున్నట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు. అందువల్ల ప్రభు నమ్మినటువంటి మన జీవితంలో మనం ఎలా ఉన్నామో ఒక్క క్షణం, లేకపోతే మన జీవితంలో ఎందుకు ఇట్లా వృద్ధాప్య కాలానికి ముందే మనం బిడ్డల యొక్క చెవులు వినపడకపోతుందో దాన్ని మనం గ్రహించాలి. చూడండి, తిరుగటి రాళ్ళ యొక్క ధ్వని తగ్గిపోవును అని చెప్పి చెప్పబడుతుంది. మనం మన యొక్క చెవులను ఎప్పుడు దేవునికి వైపు తిప్పి ఉండాలి. బైబుల్ గ్రంథంలో అబ్రహాం యొక్క జీవితాన్ని గమనిస్తే, అబ్రహాము చరిత్ర ఆధారాలను బట్టి చెప్తున్నాను, ఎప్పుడు ఆకాశం వైపే తన చెవులను తెరచిపెట్టి ఉంటాడంట. ఎందుకు అని చెప్పి కొంతమంది అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము చెప్పిన సమాధానాన్ని బైబుల్ పండితులు చెప్తున్నారు. దేవుడు వచ్చి తన స్వరం ద్వారా, తన మెల్లని తీయని స్వరం ద్వారా నా యొక్క చెవుల్లో తన మాటను ఇచ్చేటప్పుడు నేను సంసిద్ధంగా ఉండాలి, అందుకే నేను ఎప్పుడు నా చెవిని తెరచిపెట్టి ఉన్నానని చెప్పి ఆ యొక్క వ్యక్తి తనను అడిగేవాళ్లకు చెప్పేవాడట. అవును, దేవుని బిడ్డలమైనటువంటి మనం మనకున్నటువంటి చెవులను దేవుని స్వరాన్ని వినకుండా మనం అన్య స్వరాలను వినటానికి మనం పూనుకుంటే మన యొక్క చెవులు త్వరగా వృద్ధాప్యానికి రాకముందే, వృద్ధాప్యంలో మనం పోయి చేరుకోకముందే మన చెవులు సరిగ్గా వినబడకపోతుంది. అందువల్ల ప్రభువు నమ్మినటువంటి, ప్రభువు పిల్లలమైనటువంటి మనం వృద్ధాప్యానికి ముందుగా ఒకవేళ సరిగ్గా చెవులు వినపడకుండా ఉంటే మనం వెంటనే దేవుని యొక్క కనికరాన్ని దేవుని దగ్గర అడిగి, ప్రభువా నా చెవులు వినబడేటట్టు నువ్వు సహాయం చేయండి అని చెప్పి వేడుకోవాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శుభో చేశాడు, చెవు గలవాడు వినును గాక అని చెప్పి చెప్పాడు. దేవుడు మనకు చెవులను అమర్చింది దేనికంటే, వినడానికి. ప్రియమైన వాళ్ళారా, మనం మాట్లాడడానికి నిదానించాలి కానీ వినడానికి వేగిర పడవారుగా ఉండాలని బైబుల్ చెప్తుంది. బైబుల్ గ్రంథంలో ఆ మాటను మనం దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు, ప్రతి మనుషులను మాట్లాడడానికి నిదానించేవాడును, వినడానికి వేగిరు పడువాడును ఉండాలని చెప్పి దేవుని వాక్యంలో చూడగలము. ఒకసారి ఆ మాటను దేవుని వాక్యంలో చదువుదాం. యాకోబు పత్రిక 1:19. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, ప్రతి మనుషుడు వినుటకు వేగిరు పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ వినడానికి వేగిరు పడాలని చెప్పి చెప్పబడుతుంది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మనం మన యొక్క చెవులను దేవుడు అమర్చింది వినడానికి, మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి మనం త్వరపడాలి. అందువల్ల ప్రభు పిల్లలమైనటువంటి మనం వినడానికే దేవుడు మనకు చెవులను అమర్చింది. ప్రియమైన వాళ్ళారా, కానీ అక్కడ మనం చదువుకున్నటువంటి ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో పరమ జ్ఞాని చెప్పే ఆ మాటలు గమనిస్తే, తిరగటి ఆ రాయి ధ్వని తగ్గిపోవును అని చెప్పి చెప్తున్నాడు. ఇది మన ముసలితనంలో, మన వృద్ధాప్యంలో ఈ అనుభవం 5వది మనకు ఏర్పడుతుంది.